శంకర్ రెడ్డి గారిని చిందమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది కీచకులు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కీచకులు తయారయ్యారండి. ఈ కీచకులు మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఆ రోజు మమ్మల్ని పెట్టారు కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని పెడతాం, ఆ రోజు మమ్మల్ని కొట్టారు మేము తీసుకున్నాం ఈరోజు మిమ్మల్ని మేము కొడతామంట. ఇది క్లియర్గా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యం నడుస్తుంది అని, ఫ్యాక్షనిజం మళ్ళీ లేచింది అని, కేవలం కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారని క్లియర్ కట్గా తెలుస్తుంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, వాళ్లే మళ్ళీ మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. రేపొద్దున్న టీడీపీ పార్టీ కూడా అవసరం లేదు, జనాలు మిమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు. థ్యాంక్ యూ.